హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ కిరణ్. 85,000 మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను అక్కడే పోతాను, కూడసారి నేను అబ్బో పార్వతేమనుకున్నది 60 ఏళ్ళ పెద్ద వయసు ముసలమ్మ వేషం కట్టి మాందాతకి దుంగవతనను ప్రస్కరియడానికి గోడ సాటకొచ్చి ప్రాణం పోయే ముసలమ్మ తీరు మాందాత మాందాతను మూలుగుతున్నది మల్లిగా ఓ బజేలా ఇప్పుడు షిఫ్ట్ చేంజ్ అయినా. ఇది వరకు నన్ను మాందాతని పేరు పెట్టి పిలిచిన ఆడస్త్రీ వేలు ఎవరిలాదే నీ బాంచన్ ఎవ్వరో నాయన నాకు కూడా తెలియదు. ఏవో కాదు గట్టుగా మూలకైన మాట ఇటే తినట్లేదు. నువ్వెందుకున్నప్పుడు ఓ ముసలానా నాకైతే కనబడతలేవు, అట్టించాలంట పో. ఓ మాందాత ముసలి పాడవాడు నువ్వు ఆ మెల్లగా మాట్లాడు. ఎవరి రాదు నన్ను మాందాత మాందాత అంటున్నది. అయ్యా నువ్వు అట్లనే ఉంటు దాన్ని ఆ ముసలానికి నేను అట్లాడలేకపోతాను అని ఉండు. అయ్యా మోసేతు మోకాలు ముందరికైతా నువ్వు ఏ తవ్వగుంట ఏ తవ్వగుంట వచ్చినావు ఆ తవ్వగుంట సప్రకమో ముసల్లారా ఎడికి వెళ్ళి పోయిపోయి నీకు గీనే దొరికిందా అయ్యా ఇక్కడ చెప్పుకొచ్చుకున్నావా ఏందయ్యా ఏది గీడికి ఎందుకు వచ్చినావు సత్తలో వచ్చినావు ఇంతకు నువ్వు ఎవరు పాంచాను మీ సుంకరంలో కనిపిస్తావా చెప్పాల్సి మీరు కూడా మాట్లాడడానికి లెక్కలకు లేవా నీకు మీరు నాకు లెక్కకే రాలిపో ముసలి పిత్త పరిచింది ఇది ముసలా ఇంటికాడ మీ ముసలోనికి మీ కొడుకులో మీ బిడ్డలో చెప్పుకుంటావా నువ్వు అట్లాగే
మాట్లాడతాడతో మాట్లాడాలనుకుంటాన్న తండ్రి. మాతో మాట్లాడవా? మీతో ఏం మాట్లాడితే మీరు ఆర్చేటోళ్ళ తీర్చేటోళ్ళ? నాకు ఎండెందుకు బంగారం ఎందుకు ధనం ఎందుకు దాని నాకు ఒక్క రెండు కోరికలు ఉన్నాయి తండ్రి. అయ్యా ముసల్దానికి రెండు కోరికలు, ప్రారంభంగా ప్రాణం పోయేటప్పుడు కోరికలు ఎక్కువ, దింపు మరిగిపోయేటప్పుడు కాంతి ఎక్కువ అంటారు. మరణించే ముసల్దానికి ఏం కావాలో కోరుకోమంటారా చెప్పనా? చెప్పన్నారా కోరుకో? ఏది కోరుకుంటా ఇస్తారా? అట్లా ఇస్తారని చెప్పలే చెప్పే కోరుకో దగ్గర అక్కడ అడుగు అయ్యా ఏది కోరుకుంటా ఇస్తాం అంటారు. మాట తప్పే గుణం లేదు అడుక్కోమంటారా? అడుకోలేదు అడుకో అడుకోవన్నాడు కదా తప్పడు అంతేనా అయ్యా? ఓ మాండాత రాజా, రెండు కోరికలు ఏంటి అంటే, మొదటి కోరిక లోపల దేవేంద్రుని విడిచిపెట్టాలి, రెండవ కోరిక లోపల నువ్వు పెళ్లి చేసుకోవాలయ్యా. అయ్యా మొదటి కోరిక లోపల దేవేంద్రుని విడిచిపెట్టన్నా, మొదటి కోరిక లోపల దేవేంద్రుని విడిచిపెట్టన్నా. దేవాల దేవతలకు గొప్పైన దేవేంద్రుడు అన్నారు, వీని కొరకు సత్యం ముసల్లచ్చిందా, ఈ నా కాలక్రమంలో ఉంచుకున్న నాకే సిక్కు చేతు, ఎంతటి పరాక్రమంలో వచ్చి వీరిని పెంచుకోపోతారుగా వచ్చాను నేను అనుకున్నా, సత్యం ముసల్లచ్చిందా గిరి కొరకు గీ ముసల్ని. ఒరే దేవేంద్ర, నిన్ను నా కాలక్రమంలో ఉంచుకున్న నాకే సిక్కు చేతు, నీకు ఒక కారు వచ్చింది చి వెళ్ళిపో. ఇంకో కోరిక అంటే మాందాత రావు పెళ్లి చేసుకోవాలి. నాకు పెళ్ళి? నాక? నీకు పెళ్లి ముసలమ్మ. లోక మాత లాంటి స్త్రీవి పంచభూతాలను కలిగిన శక్తి లాంటి దానివి, అట్టబట్టలేదు వాడిదాని గుట్టలేదు అవతారం ఎత్తిన మగవారి గర్భంలో జన్మించిన మొగిలి మాందాతను నేను, ఆడ స్త్రీని నేను ముట్టుకునే వాడని కాదమ్మా, ఆడ స్త్రీని నేను పెళ్లి చేసుకున్నా ముట్టుకునే వాడని కాదు. నువ్వు మాట ఇచ్చినావు కాబట్టి పెళ్లి చేసుకుంటావా చేసుకోవా ఒక్కటేం ముచ్చట, నువ్వు వేసుకుంటానంటే ఇక్కడ ఉంటా, లేకపోతే నువ్వు వేసుకోను అంటే నా చిన్నతో పట్టుకుని వెళ్ళిపోతా, మాందాత రాజు మాట తప్పిండి అని చెప్తా. నేను మాటలప్పుడని కాదు కానీ ఏ మగవైనా నన్ను వేసుకొని ఉసుకుపడతలే ముసల్దారా, నేను వాడ స్త్రీని ముట్టుకునేటి వాడను కాదు, భార్య అని స్వీకరించే వాడను కాదు, నన్ను వేసుకునే ఆడ స్త్రీ ఎవరున్నా గారి యంత్రాల మీద తెచ్చి ఏడుగురు దాసులను కావలుచుత, భర్తన్న ప్రబల ఉండాలి కానీ నన్ను మాత్రం ఒక్కరోజు చూద్దామని ప్రయత్నించద్దు, ఒక్కరోజు కూడా నన్ను కలవాలని ఆలోచన రావద్దు. అటువంటి ఆడ స్త్రీ నన్ను వేసుకొని ఏ సుఖపడతలేను ముసలమ్మా. సుఖపడుతుందో సుఖపడదో నువ్వు వేసుకుంటావా చేసుకోవా? ఎత్తుకుంటారా ఎత్తెత్తారురా మీరు? నీకు ఇంత మంది వచ్చింది ఆయన, ఇప్పటికి 20 ఏళ్ళ పొద్దున ఆయన గుణం పొందారు కదా, ఎటు దండం పెడుతున్నారా? నీకే దండం పెట్టాలి, అన్నమాట తప్ప రాదు, అబద్ధం ఆడరాదు, కడలోపరైన కడలోపరాలు ప్రారంభించిన మంచిగా ఉన్నాడు మాందాత. నేను అన్న ప్రకారం ఈ ఆడ స్త్రీ చేసుకుంటున్నా, నేను పూల మీద కూర్చుంటే పుస్తకం పెట్టేది వాడని కాదు, నేను మట్టుకునే కడగడుతున్నా వల్లయ్య, ఈ కత్తికి కంకరం కట్టి కళ్యాణం చేసుకోవడం ఉన్నాడు మాందాత రాదు. మాందాత దోసకాయ పడదు, చిక్కిన మాందాత చిక్కవల పిట్టోనే, ఆడ స్త్రీ తోటి రాజ్యాలే మునిగిపోయినాయి,
ఆడదానితోటి ఎంతో మంది రాజులు మారి పేదవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు. పెళ్లితోటి నీ యొక్క కోపం సర్వదించబోతే పార్వతిని కాదన్నది. ఆడదాని చేతులు పెరగలేదు కాబట్టి అగ్ర ఉగ్రమైన కోపం ఉన్నది నీకు అని మనసులు పెట్టుకోరు పార్వతి. దేవేంద్రుణ్ణి తీసుకొని దేవలోకం వచ్చింది ఆ పార్వతమ్మ. దేవేంద్రుడి బిడ్డ నీలాంగిని మాందాత రాజు కడకానికి పట్టు పోసినట్టు పోలు పోసి ఆ నీలాంగి దేవుకున్ను. దేవేంద్రుడి బిడ్డ నీలాంగి దేవుకున్ను మాందాత రాజు కడకానికి లక్కమూరు అయ్యా. దేవేంద్రాన్ని బిడ్డలు అయోధ్యలో బబ్బీ వనంగరే. దేవేంద్రుడు బాధపడుతున్నాడు, దేవేంద్రుడు కన్నీరు తీస్తున్నాడు. వాడు నన్నే ఎడలేని దెబ్బలు కొట్టిన వాడు, ఆగో కానిపోని మాటలు అన్నవాడు వాడు, నన్ను తిట్టరాని తిట్లు తిట్టి అడరాని మాటలు అన్నాడు వాడు. నా బిడ్డ ప్రాణం ఇత్తురాని దేవేంద్రుడు బాధపడంగా దేవేంద్రుడు కన్నీరు దాచంగా నీలాంటి దేవిని పల్లాగిన గుసుంట పెట్టి ఆగో అయ్యో చిరగరము సాగనంపుతున్నాడయ్యా దేవేంద్రుడు. అయ్యో తెలంగాణలో నీలాంగి దేవికి ఏడంత్రాలు మేడ కట్టించిండు మా తాత రాదు. మేడ లోపల ఏడుగురు దాసులు కవలు పెట్టిండు. నీలాంగి దేవిని తీసుకువచ్చి ఏడంత్రాల మేడ మీద ఉంచుతున్నది ఆ పార్వతమ్మ. నీలాంగి నువ్వు భయపడబోకు బాధ, నేనున్న నీ భర్త నీకు కలిసే రోజులు దగ్గరనే ఉన్నాయి. నువ్వు సత్యవంతురాలువై సభలో ఒక వేరే రోజులున్నాయి బిడ్డ అని చెప్పి పార్వతమ్మ ఎప్పుడు వెళ్ళిపోయారో నా ప్రారంభిపుడు నా చింతకు ఏనాడు చేరుతుడో శంకర. నా తల్లి గారు గౌరీ దేవిని లగ్నం చేసిన తల్లి, ఆ మాందాత దేవతలను గడగడ వరకించే తాత, నాకు పతి దేవుడైందు నా ప్రాణం పేర మంచిదే, ఎన్నడో ఓనాడు నా భర్త నా చెంతకు రాడా అని నీలాంగి మేడ మీదుంటున్నది. ఒకరోజు మాందాత రాజు మంత్రి మల్లయ్యను కోరుకొని అయ్యో చిరగరముల జనాభా లెక్కలు రాసుకుంటా వాడల పొన్న వస్తున్నాడు మాందాత రాజు. మాందాత వస్తున్నాడు మాందాత వస్తున్నాడు అని అందరూ అంటున్నారు. అవి ఏడంత్రాలు మేడ మీద ఉన్న ఆ దాసరులు మాందాత వస్తున్నాడు అనగానే ఆ తల్లి నీలాంగి దేవికి అప్పుడే భోజనం చేస్తున్నది. బంగారు పల్లెములు అన్న వేసుకోరు ఒక్క ముక్క నోట్ల పెట్టుకున్నది, ఒక్క ముక్క చేతులున్నది. మాందాత అత్తున్నాడు అనగానే మేడ మీదకి వెళ్ళచ్చి భర్తను ఊష వరకు ఆ మాందాత రాజు అందము చూడలేక ఏడు వాళ్ళ ఎవరూ పొంగిపోతున్నది నీలాంగి దేవికి. ఏడు వాళ్ళ ఎవరూ నీలాంగి దేవికి పొంగులు పొంగుతున్నదే. నా పతి దేవుడు ఎంత అందంగా ఉన్నాడని భర్త శరీరముల విలీనమైనట్టుగా ఆ తల్లి సంబరపడంగా భగవంతుడు శంకరుడు చూసి, నువ్వు సత్యవంతురాలే నీ భర్తను ఆమోహించినవు, ఆనాడు పంచపాండవుల చదనము ఎట్లా జరిగింది. అగో అమ్మవారు కుంతిదేవి దేవేంద్రుణ్ణి చూసి అపహరించుతే గర్భాన సత్యాన కొడుకు ధర్మరాజు అంటట్టు నువ్వు మాందాతను చూసి ప్రేమించినవు మనసులా, ఆ శరీరాన్ని అందమల దిగమింగుకున్నావు కాబట్టి నీ నోటిలో ఉన్న బుక్క ఒక్క కొడుకు, నీ చేతులున్న బుక్క ఒక్క కొడుకు, అగో ఇద్దరు కొడుకులై పుట్టాలని అన్నాడు ఆశంకరు. నోటిలో అన్నం బుక్క ఒక్క కొడుకు, చేతుల బుక్క ఒక్క కొడుకు అని ఎప్పుడు దీవెన పెట్టిందో అమ్మవారు గర్భాల ఇద్దరు కొడుకులు సత్యాన పడ్డరు. ఆ మాందాత ఎప్పుడు కచేరి కాడికి వెళ్ళిపోయారో ఈనాటి వారికి పాపాల 9 నెలలు, ఆనాటి వారికి పుణ్యాల 9 గడియల్ల ఆ నీలాంగి గర్భం రాబరా. ఒక్కడే అదే గడియల మాయమ్మ.
శరీర అంత సంతములతోటి నీ భార్య గర్భాల ఇద్దరు రెండు ముక్కలు అన్నం తిన్నందుకు ఆ రెండు ముక్కలు నిన్ను ప్రేమించి మనసుల నీ భార్య నింపుకున్నందుకు కొడుకులు పుడితే ఆగో కొడుకులు పుట్టినరాటని చెప్పంగానే ఏడుగురుగా చల్లుస్తాను అలవోసి వంతు వంతు నాడు వారం పడబట్టి మరి 11-21 నాడు మాండాతరాజు వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములను వినిపించి ఆగో కొడుకుల పేరు మెట్టు అనంగానే ఆ పిల్లగల పేరు పెద్ద కొడుకు పేరు అజయుడు చిన్న కొడుకు పేరు విజయుడు అజయుడు విజయుడు అని కొడుకుల పేరు పెట్టిండ్రు అయ్యా కన్న తల్లి నీలాంగి నా కొడుకు అజయుడా నా కొడుకు విజయుడా అని కొడుకులు పట్టుకొని సంబరపడంగా ఆ కన్న తల్లి సంగతి మేడ మీద ఉండని ఆ కొడుకులు వెలుగుతున్నారు కొడుకుల సంగతి అట్టుండని మాందాత రాజుడే మళ్ళీగా కాజలేడు కాజలేడు బాచండి ఆయన మళ్ళీగా పాడపడి